హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోయి. షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా పాల్కో బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: కప్పు పాలు, కప్పు మిల్క్ పౌడర్, కప్పు షుగర్ పౌడర్, తగినంత నెయ్యి. మనకి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొంచెం కాగాక, వెంటనే కాగేస్తుందండి అది, కాగిన వెంటనే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. అందులోనే ఇంకొక కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకుని ఉండలు కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కడితే స్వీట్ అస్సలు బాగోదు, సరిగ్గా రాదు కూడా. కాబట్టి మీరు నేను ఏ కొలతలు అయితే ఇచ్చానో ఆ కొలతల ప్రకారం యాస్టీస్ చేస్తే మీకు స్వీట్ అనేది సాఫ్ట్గా చాలా నీట్గా అందంగా కూడా వస్తుంది, రుచికరంగా. ఇప్పుడు అందులోనే కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ పాలు, నెయ్యి, మిల్క్ పౌడరు, షుగరు అన్నీ కూడా కలిసేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఉండలయ్యి కట్టకుండా మనం అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అండి. నెయ్యి కానీ మిల్క్ పౌడర్ కానీ అన్నీ కూడా చక్కగా అన్నీ మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయాక మనం అలా తిప్పుకుంటూ ఉంటే చాలా ఎంత స్మూత్ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్గా అలా వచ్చే వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐలో కూడా పెట్టి స్టవ్ని మనం వంట చేయకూడదు, సిమ్లో పెట్టుకునే జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి, లేదంటే మిల్క్ పౌడర్ కాబట్టి చాలా త్వరగా మాడిపోతుంది. సో మీరు నేను చూపిస్తున్నట్టుగా అలా తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. ఈ స్వీట్ మీరు చేస్తే మాత్రం ఇంట్లో పిల్లలు ఆహా అని మాత్రం ఖచ్చితంగా అంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఈ లాక్డౌన్ టైంలో షాప్లో నుంచి తెచ్చుకోవడం కంటే కూడా మనం ఇంట్లో చేసుకోవడమే మంచిది. అలా మనం తిప్పుతూ ఉన్నాక చక్కగా అడుగంటకుండా అంతా కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట. కలర్ కూడా చూసారా ఎలా మారిందో, చక్కటి బంగారపు రంగులో వచ్చిందనమాట. అలా రాగానే స్టవ్ మనం కట్టేసి కొంచెం వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని అలా ఉండ్ల కింద చుట్టుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు చేస్తే మాత్రం ఇదే కొలతలతోటి యాస్టీస్ అలాగే వస్తాయి, నోట్లో వేసుకుంటే మాత్రం కరిగిపోవడం గ్యారెంటీ. కాబట్టి మీరు ఇది చూసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, అప్పుడు నా నోటిఫికేషన్స్ మీ సెల్ఫోన్